జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ కళాశాల ప్రీ మెట్రిక్ విద్యార్థులకు భువనగిరిలో 2 రోజుల పాటు రాక్ క్లైంబింగ్ పూర్తి. జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ కళాశాల ప్రీ మెట్రిక్ విద్యార్థులు 19-20 తేదీలలో 2 రోజుల పాటు భువనగిరి ఖిల్లా ప్రాంతంలో రాక్ క్లైంబింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ, సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రవి అనుమతితో జిల్లా అధికారి సాయిబాబా సూచనలతో 63 మంది విద్యార్థులు తమ తోటి హాస్టల్ వెల్ఫేర్ అధికారుల బృందంతో కలిసి రాక్ క్లైంబింగ్ పూర్తి చేయడం జరిగిందని వివరించారు. 2 రోజుల శిక్షణతో విద్యార్థుల్లో మరింత ఉత్సాహం పెరిగిందని, మానసిక స్థైర్యం పెంపొందడానికి ఎంతగానో దోహదపడిందని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటరెడ్డి తెలిపారు. మన బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అయినటువంటి బుర్రా వెంకటేశం గారి ఆదేశాల మేరకు తెలంగాణ జిల్లాలోని 33 జిల్లాలకు సంబంధించినటువంటి బీసీ వసతి గృహ విద్యార్థుల కొరకు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా బీసీ జిల్లాలో ఉన్నటువంటి బీసీ కాలేజీ మరియు ప్రీ మ్యాట్రిక్ విద్యార్థుల కొరకు రాక్ క్లైంబింగ్ అని భువనగిరి ఖిలాలో 2 రోజుల ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. దానికి ప్రభుత్వం మొత్తం, దానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ ప్రభుత్వమే అక్కడ భరించడం జరిగింది. ఆ 2 రోజుల కార్యక్రమం మాకు అందులో భాగంగా జగిత్యాల జిల్లాకు 19-20 తేదీలను మాకు అలాట్ చేయడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం మేము ఉదయము 10 గంటల వరకు 19 నాడు భువనగిరి ఖిలాకి చేరుకోవడం జరిగింది. అక్కడ మాకు ఆ స్కూల్కు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్స్, రాక్ క్లైంబింగ్ స్కూల్కు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్స్ మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. పిల్లలకు అన్ని రకాల రాక్ శిలా ఎలా ఎక్కడం, గుట్టలు ఎలా ఎక్కడము, రోప్ ద్వారా ఎలా ఎక్కడము, మామూలుగా ఎలా ఎక్కడం అనేది 2 రోజుల ట్రైనింగ్ చాలా చక్కగా ఇప్పించడం జరిగింది. దీని ద్వారా పిల్లల లోపల కాన్ఫిడెన్స్ పెంచడం, ముఖ్యంగా పిల్లలకు కాన్ఫిడెన్స్ పెంచడం, వారి యొక్క మానసిక ఉల్లాసాన్ని కలిగించడం, శారీరక ఉల్లాసాన్ని కలిగించడం, తర్వాత వీరికి ఏమైనా స్ట్రెస్లు ఏర్పడితే ఆ స్ట్రెస్ను కూడా తొలగించుకోవడం వరకు చాలా రకరకాల ట్రిక్స్ చెప్పడం జరిగింది. అందులో మన ప్రధాన ఇన్స్ట్రక్టర్స్ మన ఆనంద్, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినటువంటి ఆనంద్ గారి ఆధ్వర్యం లోపల, మరియు రేణు అని మధ్యప్రదేశ్కి చెందినటువంటి మహిళా ఇన్స్ట్రక్టర్ ఆమె ఆధ్వర్యంలో, నవీన్ అనేటువంటి ఇన్స్ట్రక్టర్ వారి ఆధ్వర్యం లోపల మనకు మా పిల్లలకు చక్కని రాక్ క్లైంబింగ్ లోపల శిక్షణ ఇప్పించడం జరిగింది. మంచి భోజన మరియు ఇతర కార్యక్రమాలు అన్నీ చక్కగా సమకూర్చున్నారు. పిల్లలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినారు. మా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అధికారి కమిషనర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కమిషనర్ గారి ఆదేశాన్ని అనుసరించి మన జిల్లా జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమాధికారి అయినటువంటి సాయిబాబా గారు చొరవ తీసుకొని కలెక్టర్ గారి 2, 19, 20 తేదీలలో మా పిల్లలను పంపించడానికి అనుమతి పొంది ఉన్నారు. గౌరవనీయులైనటువంటి మన జిల్లా కలెక్టర్ గారు మన గులోత్ రవి గారి అనుమతితోటి బీసీ సంక్షేమాధికారి అనుమతి పొంది ఉన్నారు. వారి అనుమతి తీసుకొని మేము 19 నాడు ఆ కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని దిగ్గజంగా పూర్తి చేసినాము. పిల్ల Yeah.